प्रदेश कांग्रेस अध्यक्ष मित्र रेवंत रेड्डी गारु समावेश कार्यक्रम పాల్గొంటున్నటువంటి మిత్రులు राष्ट्र प्रचार सेल अध्यक्ष మరియాష్మి గారు మిత్రులు మాజీ మంత్రి వర్యులు ఈ ప్రాంతానికి సుపరిచితులు ప్రస్తుత మంత్రిని శాసన సభ్యులైనటువంటి మిత్రులు సీదల్ బాబు గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు సత్యనారాయణ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు గతంలో ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మిత్రులు మాజీ మంత్రి వర్యులు జనాబ్ షఫీ అలీ సహా ముఖ్యంగా మా సోదరి ఆవుల బిడ్డ మన ప్రీతమ నాయకురాలు ఇక్కడ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి గీతారెడ్డి గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఉత్తరాబాద్ పలు ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఈ జరగబోతున్నటువంటి ఒక ఉత్తరాబాద్ ఉప ఎన్నిక ఇదేమి కేసీఆర్ లీడర్ రాజేందర్ ఆత్మ తగాదాగా భావిస్తే పొరపాటు అని చెప్పంటూ నేను ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కొరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి కొరకు కొనసాగుతున్నటువంటి అరాచక శక్తులను ఏమిటిందో ప్రజల ముందు నిలదీయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమిటిందో మీరు కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఏమిటిందో అకుంఠిత దీక్షతో పనిచేయవలసినటువంటి ఒక దినమని చెప్పని చెప్పక తప్పదంటూ నేను ఎన్నికల్లో మిత్రుడు అటు హరీష్ రావే గాని జగన్ రాజేందర్ గారు గాని వాళ్ళే చెప్తున్నారు ఇవ్వడక్కర్లేదు ఆయన అంటూ నేను 7 సంవత్సరాలలో ఈటల రాజాని ఏం చేసిండే హైదరాబాద్ అని చెప్పి అంటున్నాడు నిజమే నేను కూడా అదే అంటాను నేను 7 సంవత్సరాలుగా ఈటల రాజేందర్ హైదరాబాద్ నియోజకవర్గానికి ఏం చేసిండని చెప్పి నేను అడుగుతున్నా అని చెప్పి అంటాను నేను మరి అదేవిధంగా ఈటల రాజేందర్ చేయలేకపోయినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం కూడా దానికి ఓడించబడి ఉందని చెప్పిన ఒక మాట వాస్తవం అవునా కాదా హరీష్ రావు గారు చెప్పాలని చెప్పాను నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నా చెప్పాను నేను వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం అంటే ఈ ప్రాంత రైతాంగానికి అండగా నిలవడం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు అండగా నిలవడం ఈ ప్రాంత విద్యార్థి లోకానికి అండగా నిలవడం మరి దళితులు బలహీన వర్గాల సమాజానికి అండగా నిలుస్తుందని చెప్పి భావించమని చెప్పాను నేను హైదరాబాద్ నియోజకవర్గం
నియోజకవర్గంలో పారుతున్నటువంటి ఒక కాలువ ప్రతి సెంట్ భూమి ఏదైతుందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఆయకట్టే మరి సృష్టించేటువంటి ఒక మాట వాస్తవం అవునా కాదా ఈ సందర్భంగా అడుగుతామని చెప్పట్టు నేను మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 7 సంవత్సరాల కాలంలో కాలక్షేప ప్రాజెక్ట్ అంటున్నారు కదా ఆయన నీ కాలక్షేప ప్రాజెక్ట్ తోని హుజ్రాబాద్ నియోజకవర్గం లోపల ఒక సెంట్ భూమి అదనంగా నువ్వు సాగు తెచ్చినట్టయితే చెప్పురాయడా అని చెప్పంట నేను ఇలా వాస్తవం ఏదైతుందో ఆనాడు ఇంద్రమ్మ తల్లి ఏ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతోని యావత్ తెలంగాణ ప్రాంతాన్ని సత్సజావనం చేయాలని చెప్పని భావిస్తే దానికి అనుగుణంగా ఇవాళ మన హుజ్రాబాద్ ప్రాంతం సత్సజావనం అవుతుందని చెప్పంటే అది కాంగ్రెస్ పార్టీ కనద కాదా అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్తాం చెప్పంటూ నేను ఏమయ్యా అభివృద్ధి అంటే రోడ్ల మీద డివైడర్ నిర్మాణం చేయడం అభివృద్ధి అని చెప్పడుతూ నేను నువ్వు చేసింది ఏంటయ్యా రోడ్ల మీద డివైడర్ నిర్మాణం చేసావు తప్ప ఆ రోడ్ల అయితే కరత కూడా కాంగ్రెస్ పార్టీకి తప్పుతుందని చెప్పని ఈ సందర్భంలో మనం చెప్తాం చెప్పంటూ నేను కాలనీ ఎందుకు అని చెప్పంట నేను ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గ్రామ గ్రామాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అడిగి లేకుండా హమాలీ లేకుండా రవాణా భారం లేకుండా కళ్ళంగాణ భద్రతో పెద్ద కార్యక్రమాన్ని రూపొందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందా దక్కదా లేదా మీరు చెప్పాలని చెప్పి అడుగుతున్నాను చెప్పట్టు నేను అంతేకాదే ఉత్తర తెలంగాణ ప్రాంతం మనంతా బావులపై బోర్ బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటామయ్యా సాగునీటి సౌకర్యం లేని ప్రాంతం లోపల ఆయన ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా మోటార్లు వినియోగించేటువంటి యొక్క ప్రాంతం తెలంగాణ ప్రాంతం అటువంటి తెలంగాణ ప్రాంతానికి అడ్డగట్టించే విధంగా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఘనత మరి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందా ఎవరికి దక్కుతుందో ఆలోచన చేయాలని చెప్పడుతున్నాను నిజంగానే నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉన్నట్టయితే అటు చేసేదే కానీ ఇటు ఈట రాజేందర్ కానీ నిరుద్యోగ యువతకు ఏదైతుందో అండగా నిలిచి నిరుద్యోగ యువత బాధ కలిగించే విధంగా
प्रदेश कांग्रेस आध्र्यन रेवंत्र अपील मेरे को निरुद्योग वेंकट गारो अभी बल पड़ता मन इवा वेंकट गारभ्यर्थित अटर गारतीय जनता पार्टी गई वेन्नो बंक मोदी विद्यार्थी शक्ति निरुद्योग युवत एपड़े एक कांग्रेस पार्टी अंत मन उो मन गेल आपड़ा तरह का कांग्रेस पार्टी अभ्यर्थि वेंकट गेवंत रेडी गित्र उत्तम कुमार रेड्डी वेंकट रेड्डी गार पार्लमेंट पार्लमेंट नरेंद्र मोदी गारे प्रति वाली धा चिंतागो बाध्यता कांग्रेस पार्टी चूसक धैर्य धैर्य मोदी दें लागू दबा लागू दबा अमित षा दूर गंटल चर्चे अमित षा दूर गंटल चर्चे एम चर्चा पड़ता रईत वरी धाने को संगति चर्चा बाध्यता दलित बंद सतोष दलित मूड भूमि एमें मूडेक भूमि दलित मूडेक भूमि कल तन वैफल्या कत्ती बुद्धा मूडेक भूमि अटे मूड इंट इन लक्षल इकड अरवे लक्षल इक पद लक्षल राष्ट्र प्रति दलित कुटा रावे अरवे लक्ष रूपये मूडे भूमि असेंटना चलो नी सोई लेकुटे नी टीआरएस कार्यकर्ता अड़ूल पदना एन कैसे नी कल मुद्दे फ्रीजिंग एंडमेंट दलित बंधु कार्यक्रम अमल वरकू पद लक्षल बैंक वी कटना ने पद वे रूपये ओन बैंक इंट्रेस्ट ने पद वे स्कीम ग्राउंड का प्रति दलित कुटा की प्रति नेला पद वे रूपये पेंशन कल दलित वर्ग निरुद्योग लक्षा तुम्बई उद्योग खाली विश्वास रिपोर्ट त्वर गए निरुद्योग उद्योग भर्ती कावाले आ उद्योग भर्ती कावाले अभी शक्ति विद्यार्थी शक्ति अभी साध्यम दयचे उत्साह चूस्टे गत आर मसाली हुजुराबाद निजर्ग प्रजाधिको गंदरगोल सृष्टि अंदर मध्यपेट विधा पेरा कुछ अट्ठे भारतीय जनता पार्टी कल कांग्रेस पार्टी अभ्यर्थि गेल ो मदर कल अट्ला विद्यार्थी निरुद्योग युवत संबंधी उद्योग उपाधि अवकाश कल अट शासन सब मित्र श्रीधरबाब गारो मरक युव मित्र तोड़ कल विधा मन अभ्यर्थि वेंकट गारे मित्र कृष्णारे गास्तव स्थाक अभ्यर्थ मन को अब प्रतिष्ठात्मक
విద్యార్థి శక్తి యువ శక్తి ఏదైతుందో మరి ఈ టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ యొక్క తొంగల ముఠాను మట్టి కల్పించడానికి మరి ఎన్నికల శక్తిని మాత్రమే తెరవిటం జరిగింది. దయచేసి స్థానిక యువ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చేతులు జోడించి నేను అభ్యర్థిస్తున్నాను. నేను అభ్యర్థి ఉండనే కాదు కాంగ్రెస్ పార్టీ విజయం మన ప్రధాన శ్రీనివాస కృష్ణ గారు ఏఐసీసీ సెక్రటరీ గారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాస కృష్ణ జీ ప్లీజ్ కమ్ ఓవర్ టు ద డయాస్. ఇన్ఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీ శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత అంతర ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము. సమయం అయిపోతుంది, మన పోలీసులు విషయానికి పర్మిషన్ కాబట్టి అందరూ కూడా కొంచెం దృష్టిలో ఉంచుకొని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఒక్క నిమిషం, ఓ టైం టైం టైం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు రుద్రారావు నియోజకవర్గ శాసనసభ ఉప ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామకం చేసిన మీ అందరి సోదరుడు, మా మిత్రులు, ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ని మీరందరూ బలపరచాలని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన సోదరులు, గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలిలో మన నాయకులుగా ఉన్న మాజీ మంత్రివర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ గా ఉన్న పెద్దలు మధు యాస్కి గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు షబీర్ అలీ గారు, మరి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నిత్యం ఆలోచన చేసే మన పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దలు గీతారెడ్డి గారు, మీ అందరి ప్రియతమ నాయకులు, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, మిత్రులు బొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా సోదరులు కన్వీనర్ అజ్మత్ గారు, మరి పెద్దలు ప్రేమ్ సాగర్రావు గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న ఇప్పుడే వచ్చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మన ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్న పెద్దలు శ్రీనివాసన్ గారికి, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిత్రులకి, పాత్రికే సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తారు. ఒకటే మన ముందు ఉండే లక్ష్యం, యువకులకు సంబంధించిన ఒక అంశం విషయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి నిరంతరం కష్టపడే కార్యకర్తను గుర్తిస్తాం అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ పరంగా నిత్యం ఉండేవాడిని ముందుకు తీసుకెళ్తాం. విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఉన్నాను అని చెప్పడానికి ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక యువక నాయకుడిని, ఒక విద్యార్థి నాయకుడిని మీ ముందుకు పెట్టి ఈరోజు మీ ఆశీర్వాదం కోరడానికి హుజూరాబాద్ నియోజక ప్రజలందరినీ కోరడానికి మేము అందరం వచ్చాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు టికెట్ ఆశించిన వారు, మరి మా అశోక్ రెడ్డి గారు కాని సోదరులు, కౌన్సిలర్
మరి రవీందర్ గారు గాని అదే విధంగా సోదరులు కిసాన్ సెల్కు సంబంధించిన కృష్ణశ్రేడ్డి గారు గాని మా వకీలు కుమారి అన్న గారు గాని సారంగపాండి గారు గాని సదానందన్ గౌడ్ గారు గాని రవీందర్ గారు గాని కొండల్ రెడ్డి గారు గాని ఈ రోజు అనేక మంది కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడతామని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా ఫస్ట్గా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మా కియ్యగున్న గారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేపట్టిన అభ్యర్థిని బలపరుస్తామని ముందుకొచ్చి ఈ రోజు వేదిక మీద మీ స్ఫూర్తిని చూపెట్టినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సోదరులారా నేను మీ అందరిని గౌరవ ఒకటే పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక విషయాలు చెప్పి మనం అందరం ప్రజల వద్దకు తీసుకెళ్దాం ఈ రోజు ఎక్కడ కూడా ఆలస్యం కాలే ఎలక్షన్లు అనేవి 20 రోజులే నడుస్తాయి కానీ ఈ నియోజకవర్గంలో 6 నెలల నుంచి ఎలక్షన్ నడుపుతా ఉన్నారు బీజేపీ టీఆర్ఎస్ ఓ ప్రక్కన ఇక్కడ ఉన్న ఈ జిల్లాకు సంబంధించిన సగం జిల్లా అయిన మంత్రి గారైన హరీష్ రావు గారు మొన్నటి వరకు ముందుగా ఉన్న రాజేందర్ గారు మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఎన్నికలు తీసుకొచ్చారా మీరు 5 సంవత్సరాల పరంగా మీకు ఓటేసి మీరు ప్రాతినిధ్యం వహించమని ఈ ప్రాంత ప్రజలు ఆ రోజు మీకు ఓటేస్తే మీరు మీరు దన్నుకొని ప్రజలపై మరొకసారి బారి పెట్టే కార్యక్రమం చేయటం ధర్మం కాదు ఇది ఖచ్చితంగా మీకు ప్రజలకు జవాబు చెప్పాలి మీరు చూస్తా ఉన్నారు అటు చూసినా ఇటు చూసినా డబ్బులు సంచులే వీనిగొందామా వాళ్ళందామని ఆలోచన చేసే ప్రక్రియలో ఎవరినో అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఎక్కడుందయ్యా పోటీ పోటీ ప్రజాస్వామ్యంగా మేము నిలబడతాం మేము కష్టించి పనిచేస్తామని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ నిలబడి ఏ ప్రలోభాలకు కూడా ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బీజేపీ టీఆర్ఎస్ గత 2-3 నెలల నుంచి ప్రలోభ పెట్టినప్పటికీ మిగిలిన మా కార్యకర్త స్ఫూర్తిని వారి శక్తిని ఖచ్చితంగా ఈ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో చూపెట్టాల్సిన ధర్మం మన పైన ఉంది అదేవిధంగా ముందుకు తీసుకెళ్ళాలని మనవి చేస్తా ఉన్నా డబ్బు సంచులు ఇష్టరాజంగా అడ్డగోలుగా ఈరోజు 2-3 నెలల నుంచి ఓట్లకు సంబంధించి ఓటర్ మహాశయాలకు సంబంధించిన సమస్యలు ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్యలను నిష్పత్తిచ్చే కేవలం డబ్బులపై ఆధారపడి ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ మంత్రి గారు హరీష్ రావు గారు అటుపక్కన ఉన్న రాజేందర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ అయిన సంజయ్ గారు ఈరోజు పూర్తి స్థాయిలో ఓటర్లకు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడకుండా ఈరోజు అభివృద్ధి జరిగిందంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు శ్రీరామ్ సాగర్ కు సంబంధించిన కాలువ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలో కెనాల్ కు సంబంధించిన ఆధునీకరణ కార్యక్రమాలు జరిగినాయి మేము చెప్తా ఉన్నాం ఛాలెంజ్ చేద్దాం ఈరోజు ఒకటే ఛాలెంజ్ చేద్దాం మా వెంకట్ గారు ఇక్కడున్న పిసిసి అధ్యక్షులు అన్నారు పక్క మన జయవదెడ్డి గారు ఉన్నారు శాసన మండలిలో అదేవిధంగా ప్రభాకర్ గారు ఉన్నారు మనం ఈ వర్షాకాలం పంట మీ ఇద్దరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇక్కడ రైతులు పండించిన ప్రతి గింజను తీసుకునే కార్యక్రమం వర్షాకాలంతో పాటు ఈరోజు మనకు కావాల్సిన వేసంగి పంటలో కూడా మరి మీరు పంటను తీసుకునే కార్యక్రమాన్ని డిక్లేర్ చేయండి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం డిక్లేర్ చేయండి వేసంగి పంట ఒక్క గింజ కూడా మార్కెట్ లో పోకుండా రైతులకు ఇబ్బంది లేకుండా ఈరోజు వేసంగి పంటను పూర్తి స్థాయిలో తీసుకుంటామని ఇటు బీజేపీ అభ్యర్థిని ఛాలెంజ్ చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఉంది ఎస్సీని ఎప్పించి మొప్పించి బీజేపీ అభ్యర్థిగా మీరు చెప్పే ధైర్యం దమ్ము ఈరోజు రాజేంద్రకు ఉందా సంజయ్ కు ఉందని కోరుతా ఉన్నా అదేవిధంగా హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏసంగి పంట పండించినప్పుడు మీరు పంటకు సంబంధించిన అంశం విషయంలో ఎంఎస్పీ ద్వారా వారికి ఇచ్చే
ఆలోచన చేస్తా ఉన్నాం ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పండి సమయం ఎక్కువ లేదు ఇదే నాయకత్వం ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి వెంకట్ ఈ రోజు రైతుకు అన్యాయం జరిగిన ఇప్పటివరకు విద్యార్థులకు అన్యాయం జరుగుతే ఈ నాటి వరకు కూడా ఎప్పుడు కూడా వెనకడకుండా అనేక కేసులు పెట్టి దాదాపు 100 కేసులు ఉంటాయి వెంకట్ పైన విద్యార్థుల విషయంలో పోరాటం చేస్తున్నాం ఈ రోజు వెంకట్కు సంబంధించి ఒక స్ఫూర్తితో నాయకత్వ లక్ష్యాలు ఉన్న సోదరుడిగా మనం అనుకున్న సంబంధించిన ఐడియాలజీ పరంగా సిద్ధాంతం పరంగా కొట్లాడాలని ఆలోచన వ్యక్తి వెంకట్ రేపు రైతులకు ఇబ్బంది వచ్చినా ఈ ప్రాంతానికి సంబంధించి ఏ ప్రజానికానికి ఇబ్బంది వచ్చినా ఈ రోజు స్థానికుడిగా ఇక్కడ ఉంటాడు సమస్యలను పరిష్కారం చేయడానికి ఇక్కడ ఉన్న నాయకత్వం ప్రభాకర్ గారు గాని పెద్దల జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి పని చేసి మేము ఉన్నాము ధైర్యం చెప్పడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకే కాదు యావత్ హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము ఉన్నామని ధైర్యం చెప్పడానికి ఈ రోజు మన ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో పోరాటం చేయలేని పరిస్థితిలో ఉన్న రాజేందర్ గారు కేవలం డబ్బులతో ఓట్లు అడుగుదామని ఆలోచన చేస్తా ఉన్న ఇక్కడ ఉన్న హరీష్ రావు గారు గాని వారికి సంబంధించిన అభ్యర్థి గాని ఏం చేయలేని పరిస్థితిలో ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోదరు రేవంత్ రెడ్డి గారు గాని అదే విధంగా సిఎల్పి నాయకులు పట్టి గారు గాని జీవన్ రెడ్డి గారు గాని శాసన సభలో ఉన్న సభ్యులందరం కూడా మీ పక్షాన ఉండి తప్పకుండా మీకు బలోపేతం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పరిష్కారం చేసే దిశలో ఉందంటామని ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మా శాసన సభ్యులు పోడం వీరన్న గారు గాని సీతక్క గారు గాని జగ్గన్న గారు గాని రాజగోపాల్ గారు గాని మా సిఎల్పి నాయకులు బట్టి గారు గాని ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్న తరుణంలో ఆఖరి రోజు కనుక ఈ శీతాకాల సమావేశాలు ఆఖరి రోజు కనుక ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక రాలేకపోయారు వారు కూడా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలోపేతం చేయడానికి మీ ముందు ఉంటారని మరి చెప్తూ మరొకసారి మా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా వెంకట్ గారి నాయకత్వాన్ని బలపరచండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం ఈరోజు చేతి గుర్తును గెలిపిస్తామనే ఆలోచనతో ముందుకు పోవాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను జై జై కాంగ్రెస్ మైనారిటీ షబీర్ అలీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడవలసిందిగా కోరుతాం మాజీ మంత్రి మరియు సభ అధ్యక్షులు సత్యనారాయణ గారు మరి ఈ ఉప ఎలక్షన్లో మీరంతా జోష్గా కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ని గెలిపించాలని వచ్చినందుకు మీకు స్వాగతం సుస్వాగతం అలాగే ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి అందరికంటే చిన్నోడు కాబట్టి వచ్చిన మా పిసిసి అధ్యక్షులైన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అలాగే జీవన్ రెడ్డి గారు మన ఓకే ఓకే మాట్లాడతారా బాబు 2 మినిట్ ఆడదాం ఇక సమయం లేదు దయచేసి అందరి పేర్లు చెప్పలేము మేరే భాయి ఔర్ బైనో ఇయాల ఆజ్ ఆప్కే సామ్నే 3 క్యాండిడేట్ హై ఏక్ హై భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరున్నారు రాజేందర్ రాజేందర్ నేను సవాల్ చేస్తున్నా బీజేపీ మీకు సవాల్ చేస్తున్నా మీకు ఎందుకు ఓట్ వేయాలా పోయి పెట్రోల్ లో 60 రూపాయల నుంచి 110 వేసినందుకు ఓట్ వేయాలా డీజిల్ ధర 50 రూపాయలకు 105 రూపాయలు చేసినందుకు ఇవ్వాలా అంటే మన సిలిండర్ 460 రూపాయల నుంచి 900 రూపాయలు చేసినందుకు ఓట్ వేయాలా దేని గురించి రాబోయి మీకు ఓట్ వేయాలా బీజేపీ వాళ్ళకు 1000 రూపాయలు అయిపోయిందా 1000 రూపాయలని ఓట్ వేయాలా ఎందుకు ఓట్ వేయాలా ఒకసారి చెప్పు మోదీ గారు అన్నారు అచ్చే దిన్ నై ఖరాబ్ దిన్ ఆ గయే మోదీ మేము కాంగ్రెస్ పార్టీ మనము ఎన్నో లక్షల ఇండస్ట్రీస్ పెడితే మోదీ వచ్చి మొత్తం అమ్మేస్తున్నాడు ఎల్ఐసి అమ్మిండు రైల్వే అమ్మిండు జహాజ్ ప్లేన్ అమ్మిండు అన్ని అమ్మేస్తున్నాడు అమ్మేస్తుందా మనకు కూడా అమ్మేస్తాడట కాబట్టి వాళ్ళని ఓట్ వేసేది లేదు ఇక పోతే టిఆర్ఎస్ ఓ టిఆర్ఎస్ హరీష్ రావు ఏం చేసినారో టిఆర్ఎస్ 7 సంవత్సరాల్లో
నేను మొన్న అడుగుతున్నా శ్రీధర్ బాబు గారు అక్కడే ఉండొచ్చు మన కౌన్సిల్లో నేను టీవీలో విన్నాను కేసీఆర్ ఏమంటున్నాడు నేను ఆ చెప్పిన దళితులకు 3 ఎకరాలు ఎప్పుడు చెప్పినా అన్నాడు సిక్కులేదు కేసీఆర్ నీ మేనిఫెస్టో పుస్తకంలో చూపించుకుంటే నా పేరు షబీర్ కాదురా భాయ్ దమ్ము ఉంటే రా ఛాలెంజ్ చేస్తున్నా ఎన్నిసారి అసెంబ్లీలో ఎన్నిసారి కౌన్సిల్లో అన్నావు ఎస్ నేను ఇస్తున్నాను తోర్లో ఇస్తున్నాను అని చెప్పి ఇలా చెప్తున్నాడు మే కబూల నేను ఎప్పుడు చెప్తున్నాను 12% हमारे मुस्लिम भाइयों का 12% मुस्लिम रिजर्वेशन अब बोल रहा मैं बोला मगर देखेंगे కాబట్టి కేసీఆర్ కి హరేశ్వర గాని కేసార్ వాళ్ళకి అడగండి అరే బాబు మీరు మూడు దరిద్రులకు ఇచ్చిన భూమి ఏమైంది ఇలా ధరలు ఇలా ఉప్పు పప్పు మంచిననే కొబ్బరిననే ప్రతి వస్తువు ఆకాశంతో మాట్లాడుతుంది దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ మా విద్యార్థులకు స్కాలర్షిప్ రావడం లేదు ఫీజులు రావడం లేదు కాలేజీలు మూత పడ్డాయి మరి దీనికి ఎవరు జిమ్మేదారని వాళ్ళని అడగండి ఇకపోతే ఇంకోడు మూడోడు బ్రోకర్ వాన్ పేరేంటి కౌశిక్ రెడ్డి వీడు మన పార్టీలో ఉండి మోసగాడు మన రాహుల్ గాంధీ గారి బండి నడిపించి నమ్మించి కాంగ్రెస్ పార్టీ కంటే ఒక తల్లిని ద్రోహం చేసినట్టు ద్రోహం చేసిపోయిన ఈ కౌశిక్ రెడ్డి ఏడ వినిపిస్తే వానికి మన మీద ఊమంటి చూపారండి ఎందుకంటే మన అదే హామీలు ఉన్నాడు उसका लेवल वही है उसको बोलना क्या जिंदगी है रे तेरी कांग्रेस में रह के कांग्रेस को धोखा देता रे मां को अपनी मां को धोखा देता रे अनि అతన్ని కూడా గట్టిగా నీలదీయాల ఇకపోతే మన కాంగ్రెస్ క్యాండిడేట్ మన కాంగ్రెస్ క్యాండిడేట్ యువకుడు వెంకట్ ఈనే 3 సార్లు జైలుకు పోయినాడంటే పాకెట్ మార్కెట్కి నేగయా మీ గురించి పోరాడి ఒకసారి రాజు ఆరోగ్య శ్రీ గురించి ఒకసారి మీ ఫీజుల గురించి ఒకసారి మీ స్కాలర్షిప్ గురించి 3 సార్లు జైలుకు పోయిన ఘనత మన వెంకట్ ఇలాంటి క్యాండిడేట్లు కావాలా ఆ దొంగల క్యాండిడేట్లు కావాలా మీకు ఒకసారి ఆలోచన చేయండి అంటారు ఆయన బయట నుంచి వచ్చాడు కదా అని బయట కాదు ఇలా ఎవరు మొన్న కూడా ఈయన రిప్స్ హాస్పిటల్లో 8 దినాలు ఉన్నాడు 2 సార్లు ఆయన రిప్స్ డ్యామేజ్ అయింది పోలీస్ లాఠీ చార్జ్ అయింది ఎందుకు మా ఎంప్లాయ్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు కావాలని మీ గురించి పోయిండు ఆయన సొంతం గురించి పోలే మరి ఇద్దరి గురించి పోరాడదామా వద్దా तो फिर मैं आखिरी में कहना चाह रहा हूँ मेरे मुस्लिम भाइयों को इसका ये शहर का नाम है हुजूराबाद हुजूराबाद बोलते हो अल्लाह के रसूल का नाम है हुजूर हुजूराबाद के मुसलमानों से मैं वादा कर रहा है कि आइयो आज हम सब लोग कांग्रेस को मदद करेंगे क्योंकि यही वो टीआरएस है मुस्लिम अल्लाह को नुकसान करी वही ये टीआरएस है 6 मस्जिदों को तोड़ी यही वो टीआरएस है हमारे ट्रिबुल अल्लाह के बिल के अंदर हमको धोखा दी यही वो टीआरएस है पार्लियामेंट के अंदर किसानों को धोखा दी क्या ऐसे धोखेबाज को देंगे हम बोलो नहीं देंगे किसको देंगे कांग्रेस हाथ का निशान और हमारे वेंकट को देंगे और आज आपके बीच में हमारा तेलंगाना का नौजवान जो उम्मीदें लगाई वो भी रेवंत रेड्डी आए हुए हैं तो आज रेवंत रेड्डी की लीडरशिप में सब मिलकर मजबूत करे उनका हाथ मजबूत करे राहुल गांधी सोनिया गांधी का हाथ मजबूत करे खुदा हाफिज जय हिंद कांग्रेस पार्टी जोर से बोलो कांग्रेस पार्टी चाहिए उर्दू के రేవంత్ రెడ్డి సీనియర్ మోస్ట్ నాయకుడు ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన గీతారెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను ప్రజలారా మన మధ్యలో మీ అందరి అంతాని నాయకుడు మన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆ విధంగా మీరందరూ కూడా వచ్చింది ఈరోజు
మీలాగే యువకుడు అయినా యువకులకు మనం వేయాలి కదా ఓటు yes or no ఎన్ని ఓట్లతో గెలిచిపోతున్నారని లక్ష మెజారిటీ ఓ లక్ష మెజారిటీతో గెలిచిపోతున్నారు మీరంట ఓకే 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 చాలా ఉత్సాహం ఉంది उत्साह हुजूराबाद अंतर ओके ओके मिम्मली नम्मुतुन्नानु तप्पकुंडा नम्मुतुन्नानु गेलिपिस्तारनि आ विधंगाने मन मध्यलो जिल्लाकी एंतो पेरु तेचिनटुवंटि मुख्य नायकुलु जीवन रेड्डी गारु मा सोदरुलु वारु उन्नारु श्रीधर बाबू गारु उन्नारु పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు చాలా మంది నాతో వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు డీసీసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు మరి మీ అందరి ఉత్సాహం చూస్తుంటే హైదరాబాద్ నుంచి నేను వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ఒక దళిత బిడ్డగా శ్రీమతి ఈశ్వరి బాయి గారి కూతురుగా మీ దగ్గర నేను చెప్పాల్సింది ఏంటంటే మన దళితుల్ని పూర్తిగా మోసం చేస్తున్నాడు ఎవరా మోసగాడు ఆ మోసగాడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఆయనని ఓటుతో తల్లి కొట్టాలి మన ఓటు అంతా కాంగ్రెస్ కే పడాలి ఓటుతో తల్లి కొట్టండి నే మాట్లాడన రెండు నిమిషాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు కదా మీరు మరి అయితే మీ గీతమ్మగా తక్కగా వచ్చా నేను మధ్యలో రెండు నిమిషాలు మాట్లాడితే నాకు కూడా బాగనిపిస్తుంది మీ ఒక్క తాపత్రయం చూస్తున్నాను దళితురాలిగా నేను అనేది ఏంటంటే మన కులాన్ని పూర్తిగా మోసం చేసుకునే వస్తున్నాడు 7 సంవత్సరాలుగా దళితుడిని ముఖ్యమంత్రి చేయమని మనం కోరినామా ఎందుకన్నాడు మరి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు లేకపోతే గొంతు కోసుకుంటా అన్నాడు మరి గొంతు కోసుకోలేదు కదా అంటే పచ్చి అబద్ధాలు పచ్చి మోసం దగాగా పూర్తిగా దగా 3 ఎకరాలు దగా ఇంత షబీర్ అలీ గారు అన్నట్టుగా ఈ రోజు నేను పేపర్లో చూసా ఇప్పుడు అంటున్నాడు 3 ఎకరాలు నేను ఎక్కడిస్తా అన్నా 3 ఎకరాలు ఉండాలట మన పేదవాళ్ళ దగ్గర ఆయన ఇవ్వడట ఇలాంటి గవర్నమెంట్ నడుపుతూ మన మీరందరూ నిరుద్యోగులు నిరుద్యోగ యువత వినాలి 30 లక్షలు నిరుద్యోగులు ఉన్నారు మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నాయి మీ ఉద్యోగాలు వాళ్ళ నలుగురు పాకెట్లలో ఉన్నాయి ఉద్యోగం వచ్చేందుకు కేసీఆర్ కి ఇంకెవరికి వచ్చింది ఎవరికి వచ్చింది కేటీఆర్ కి ఇంకెవరికి వచ్చింది కవితకి ఇంకొకరికి వచ్చింది హరీష్ రావుకి ఇంకొకరికి వచ్చింది సంతోష్ కి వాళ్ళకే వచ్చాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు రాలేదు మనం ఏం చేయాలి మన కొరకు పనిచేసే నాయకుల్ని మనం గెలిపించుకోవాలి మొన్న మీరందరూ కూడా ఉద్యమం చేయటం లేదు విద్యార్థులని ఉద్యమంలో వాడుకొని వాళ్ళు కాలి చలిపోయినా కూడా పట్టించుకోకుండా మొన్న శ్రీకాంతాచారి బొమ్మకు మేము ఒక దండ వేస్తామని చెప్పి మన నాయకులు పోతుంటే వాళ్ళ నన్ను పట్టి చితక బాధినటువంటిది ఎవరు అది కేసీఆర్ కాదా అంతే అందుకే నేనన్నా మొన్న ఒక పేపర్ లో చెప్పిన నేను టీ హబ్ టీ హబ్ టీ హబ్ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు టీ హబ్ అంటే తాగుబోతుల హబ్ మంచి పేరు పెట్టిండు టీ హబ్ ఐటీ హబ్ కాదు టీ హబ్ తాగుబోతుల హబ్ తాగు హబ్ బోతుల హబ్ కాబట్టే
రేపులు మర్డర్లు పాకెట్ మార్లు పెరిగిపోతా ఉన్నారా లేదా ఈ రాష్ట్రంలో ఒక మహిళగా ఆడుతున్నాను ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి మార్పు రావాలంటే హుజూరాబాద్ నుంచి మొదలు కావాలని చెప్పి మీ అందరికి కక్కన కట్టుకోవాలి థాంక్ యూ వెరీ మచ్ మీ రేపు రేపు చెప్పండి తర్వాత చెప్పండి చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు బాబు ఇక్కడ నుంచి సో ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులకి మా ఓటర్లకి అందరికీ శిరస వంచి నమస్కరిస్తూ మీరు తప్పకుండా మా వెంకట్ ని గెలిపించారు గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నా జై హింద్ మన అభిమాన నాయకుడు మన జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పున్నం ప్రభాకర్ గారిని తన ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ తో మాట్లాడాల్సిందిగా కోరుతున్నా వేదిక మీద ఉన్న పెద్దలకు ఈనాటి హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేటర్ గుర్తించిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి మిగతా సమయం తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఈనాటి మన అభ్యర్థి బలమూరు వెంకట్ గారిని ఆశీర్వదించడానికి గుర్తించిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా హుజూరాబాద్ సంబంధించి చాలా కాలంగా ఇబ్బందులున్నా ఇక్కడ ఉండబడేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మోసం చేసి పోయినప్పటికీ కూడా కాంగ్రెస్ జెండా కింద వరకుండా ఇన్ని రోజులుగా నాయకత్వం కొద్దిసేపు నిర్లక్ష్యం చేసిన మేము ఉండేటువంటి విధంగా ఉన్నాం మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా తప్పకుండా నాయకత్వం ఇవాళ నాయకత్వం కాదు ఇంతకు ముందు నాయకత్వమా అనే చర్చావసరం లేకుండా ఈ హుజూరాబాద్ మీద జరిగిన వివక్షకు బాధ్యతగా క్షమించమని కూడా అడుగుతా ఉన్నాను అనమాట మనం చెప్తున్నా ఈ ఎల్ల మన ముందున్నది ఒక విద్యార్థి నాయకుడు నేను కూడా గట్లనే విద్యార్థి నాయకుడిగా ఉండే నాకు మీ అందరి ఆశీర్వదిస్తే ఆ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించి ఈ ప్రాంత ప్రజల కోసం పోరాటం చేయటమో చూస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగాలు కావచ్చు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల కావచ్చు దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల యొక్క ఉద్యమం కావచ్చు అనేక అంశాలను ప్రతిబింబించాలని ఒక యువకుడిగా వారికి మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వచనంతో ఈ రోజు మేము ముందు నిలుచున్నారు దయచేసి కోరుతానా 30వ తారీఖు కిందనే ఉంటాం కాబట్టి వేదిక మీద పెద్దల యొక్క ప్రసంగాన్ని విందాం రోజు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గౌరవానికి కాపాడే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా అందరం కలిసి కష్టపడదామని మనం చేస్తూ మరొక్కసారి అందరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అన్న మాట్లాడే ముందు అన్న మాట వినడానికి వచ్చేస్తాం మీ అందరికి కూడా చిట్ట చివరిగా మధుయాష్టి గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాట్లాడతారు దయచేసి రేవంత్ అన్న మాట్లాడే ముందు రేవంత్ అన్నను పిసిసి గా చేయాలని మీ గుండె చప్పుడు విని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేశారు కాబట్టి మీరందరూ ఒక్క నిమిషం రెండు నిమిషాల లోపల మధుయాష్టి గారు ముగిస్తారు దయచేసి మీరు ఓపిక విని అన్న కోసం ఉండాలని కోరుతా ఉన్నా అందరూ కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే సమయం వచ్చింది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఉండాలని కోరుతా చేతి గుర్తుకే చేతి గుర్తుకే మండుట నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ఇక్కడ వేదిక మీద ఉన్న కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అందరి తరఫున శిరస్సు వంచి మీ అందరికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యువకుడు నిస్వార్థంగా నిర్గచ్చిగా నిర్భయంగా పోరాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఇటు రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి గారు మేము జీవన్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు గీతారెడ్డి గారు షబీర్ అలీ గారు ప్రేమ్ సాగర్ రావు గారు యావత్తు రాష్ట్ర నాయకత్వం
ఇక్కడికొచ్చిన ఏసీ సెక్రటరీ శ్రీనివాసన్ గారు కలిసి సోనియా గాంధీ గారికి వివరించినప్పుడు ఇక్కడ ఉన్న నా ఎన్ఎస్వై తమ్ముళ్ళకి యువజన కాంగ్రెస్ శివసేన రెడ్డి వారి సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ యువకుల కండగా ఉంటది నిస్వార్థంగా నిర్భయంగా పోరాడుతం చేస్తూ తన పక్క టెంకలు ఎరిగినా కూడా కాంగ్రెస్ జెండా ఎత్తుతూ కాంగ్రెస్ పార్టీ కొరకు పోరాటం చేసిన యువజన నాయకుడు ఎన్ఎస్వై అధ్యక్షుడు బల్మూరు వెంకట గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించింది ప్రజాప్రతినిధి అంటే ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా పొన్నం ప్రభాకర్ గారు ఒక్కను చేతి గుర్తుకే మన ఓటు అని చెప్తూ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాప్రతినిధిగా అంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ ఫోరం అధ్యక్షుడిగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై అమరుడు శ్రీకాంతాచార్య నిప్పుల ముద్దార్త ఉద్యమ ఉధృతంగా లేచింది సబ్బండ వర్గాల ఉద్యమం తోటి జరిగినది పార్లమెంట్ సభ్యులు మేమందరం కూడా ఉద్యమం చేసి పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప దొంగ విగ్రహార్థ దీక్షణ కేసీఆర్ వల్ల జరగలే ఇతను మాట్లాడే మాట హైదరాబాద్ భాషలో చెప్పాలంటే మూసీ కాలువ కన్నా మురికిగా వాసన ఎట్లొస్తుందో తండ్రి కొడుకుల నోటి నుంచి ప్రతి మాట అబద్ధాలు పెద్దలు శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతం గురించి చెప్పినారు ఎక్కువ సమయం ఇక్కడ లేదు ఎన్నికలు అతి కొద్ది సమయం ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేదిక మీద ఉన్న ఈ ప్రాంత నాయకులు అశోక్ రెడ్డి గారి కృష్ణారెడ్డి గారు రవీందర్ మిగతా నాయకులందరికీ కూడా టికెట్ రానందుకు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేము జీవనన్న శ్రీధర్ బాబు ప్రతి కాంగ్రెస్ నాయకత్వం మీతో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన తోటి ఇవాళ ఎన్ఎస్సీ అధ్యక్షుడు టికెట్ ఇవ్వడం జరిగినది ఇక్కడ వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు నా విన్నపం నేను వస్తాను ప్రతిందరం వస్తాం ఇంటింటికి తిరుగుదాం ఇక్కడ రెండు దొంగల మధ్యన పోటీ జరుగుతా ఉందట బీజేపీ టిఆర్ఎస్ మధ్యన మన డబ్బులు దోచుకొని తెలంగాణ బంగారు గనిగా భావించి ఇటు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ రావు తన కుటుంబ సభ్యులకి ఎక్కడికి వచ్చినాయి ఎట్టు దాటితే సిద్దిపేట వస్తుంది సిద్దిపేట మెడికల్ కాలేజీలో హరీష్ రావుకి రాజేందర్కి భాగస్వామ్యం మురుగుకు వస్తే రియల్ ఎస్టేట్ లో పార్ట్నర్లు హైదరాబాద్ కు వస్తే విందుల వినోదాలు ఈ దొంగలు తెలంగాణ ఆత్మ గౌరవం తాకట్టు పెట్టి నిన్న మొన్న చూసినాం టీవీలలో రైతులని నిర్దాక్షిణ్యంగా మానవత్వం లేకుండా తొక్కి చంపిన బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ యొక్క పార్టీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ ని రాజకీయంగా తొక్కులామా లేదా రాజకీయంగా తొక్కాలా లేదా మరి ఇద్దరు దందా చేసుకుంటూ హరీష్ రావు ఈటల రాజేందర్ ఇక్కడ డ్రామాలు చేస్తా ఉన్నారు దోచుకున్న ఆస్తిని దాచిపెట్టుకుంటూ ఢిల్లీకి వెళ్లి గులాం అయిపోయి ఇక్కడ పోరాటం అని మాట్లాడుతూ హరీష్ రావు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు గెల్లును గెలిపిస్తే గొర్రెల కాసులు కడతాడట నీ కొడుకు నా గొర్రెలు చదిపిస్తావు హాస్టల్లా మనకు చదువుకోవడానికి హాస్టల్ కావాలా లేదా మరి గొర్రెల కాసులు కట్టే టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామా లేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డల త్యాగాన్ని గుర్తించి తల్లిగా ఈ రాష్ట్ర ఏర్పాటు చేసి బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలి తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి బంగారు తెలంగాణ అంటే బతుకరు లేని తెలంగాణ కాదు తెలంగాణకై ప్రాణాలు అర్పించిన అమరులు ఆశయాలు నెరవేరాలంటే జై తెలంగాణ అంటే ఒక నినాదం కాదు అది ఆశ ఆశయం సబ్బండ వర్గాల యొక్క ఆశయం అది అది నెరవేర్చడానికి కొరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బల్మూరు వెంకట వచ్చినాడు మీ యొక్క అమూల్యమైన ఓటేసి గెలిపించండి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జీవితకాలం మీకు అండగా ఉంటాడు ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా విన్నపం ఇక్కడ అన్ని కుల సంఘాలకి గొర్రెలు బర్రెలు ఈట తాటి చెట్లు ఇస్తూ చాపలిస్తూ మోసం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా పొందబెట్టాలి ప్రతి కాంగ్రెస్ పార్టీని మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా కాపాడుకుంటాం మీ ప్రాణానికి మేము అండగా ఉంటాం మీ యొక్క ప్రతి చెమటకి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హుజరాబాద్ ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రతి కుల సభ్యులని గౌడ కులాలే కాకుండా ప్రతి కుల సభ్యులను కూడా కాళ్ళు బొక్కి వేడిస్తూ ఇవాళ సోదరి గీత గారు చెప్పినారు గీతారెడ్డి గారు ప్రతి దళిత కుటుంబాలను దగా పేరుతో దళిత బంధుతో మోసం చేస్తున్న మోసకారి నోటికి కల్లవకుంట్ల అంటే కళ్ళ మాటలు కారు కూతలు కూస్తున్న టిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా పొందబెట్టాలి ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి మీరే అభ్యర్థి అయ్యి ప్రతి ఒక్కరు మీరే బలమూరు వెంకటగా మారిపోయి ప్రతి ఇంటిని ఓటర్ని అభ్యర్థిస్తూ హుజరాబాద్ ఓటర్ మహాశైలకి ఇక్కడున్న మేమందరం కూడా
చేతులొచ్చి నమస్కరిస్తా ఉన్నాం, వేడుకుంటా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటది. కానీ తెలంగాణ దోచుకుంటూ బీజేపీ టిఆర్ఎస్ లు దొంగాటలాడుతూ దోచుకున్న తెలంగాణ బిడ్డల ఆస్తులని కాజేస్తూ మోసం చేస్తున్న ఈ రెండు పార్టీలను ఓడగొట్టినప్పుడే తెలంగాణ భవిష్యత్తు బాగుంటది. మీ కొరకై మీ గొంతుకై వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలమూరు వెంకట్ గెలిపించాలని కోరుతూ మరొకసారి ప్రతి ఒక్కరు చేతులెత్తి ఒకసారి చేతులెత్తి ఒక చెప్పండి, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్. దయచేసి మీరు ఎవరు ఎవరు అని ఎదురు చూస్తున్నారో రేవంత్ అన్న అని మీకు తెలుసు, మరి మీరందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ. అచ్చా చదా అన్న మాట్లాడే ముందు ఒక్క నిమిషం మన అభ్యర్థి పల్మూరు వెంకటనరసింహారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేదిక పైనున్న టిపిసిసి అధ్యక్షులు, ఏదైతే 28 ఏళ్ల యువకునికి గత 7 సంవత్సరాల కేలు నేను చేస్తున్న ఒక పోరాటాన్ని గుర్తించి ఒక కాంగ్రెస్ కార్యకర్తకి టికెట్ కేటాయించిన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కమిటీకి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న దామోదర్ రాజనరసింహన్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంతానికి వెళ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న గతంలో ఎన్ఎస్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నమన్న గారికి, అదేవిధంగా జిల్లాలో మాజీ మంత్రివర్యులు మంత్రిని శాసనసభ్యులు శ్రీధర్ అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎప్పుడే సమస్య ఉన్నా ఒక తల్లి యొక్క ఏ సమస్య ఉన్నా ఎప్పుడు కూడా అండగా నిల్చున్న వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి మరియు గీతారెడ్డమ్మ గారికి, అదేవిధంగా ఎప్పుడు విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉన్నా ఎన్ఎస్ఐ లో ఆర్మిషలు మాకు అండగా ఉన్న క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మరియాష్ కన్న గారికి, అదేవిధంగా ఫస్ట్ కెళ్ళి ఏ ఇష్యూ అన్నా డిస్కస్ చేయాలన్నా గానీ సీనియర్ ఎవరన్నా అడ్వైస్ తీసుకోవాలన్నా గానీ ప్రతి విషయంలో అంటే మొట్టమొదటికెళ్లి నాకు అండదండగా ఉన్న షబీర్ అలీ గారికి, అదేవిధంగా ఎన్ఎస్ఐని గతంలో నేను నేషనల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు దాని తర్వాత రాష్ట్రంలో వచ్చినా గానీ ప్రతి విషయంలో మాకు అండగా ఉన్న ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ శ్రీనివాస కృష్ణ గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా వరంగల్ డిసిసి అధ్యక్షులు నాయని రాజేంద్ర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అన్న గారికి, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న పత్తి కృష్ణారెడ్డి అన్న గారికి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి, మైనారిటీ సెల్ అధ్యక్షులు సోయల్ అన్న గారికి, రాజీవ్ అన్న గారికి, అదేవిధంగా బగ్గన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి, విజయరామారావు అన్న గారికి, ఇక్కడ ఇన్ఛార్జ్ లేక పనిచేస్తున్న మన్నించాలన్న మీ తమ్ముని వేదిక పైనున్న ఇక్కడ టికెట్ ఆశించిన పతి కృష్ణారెడ్డి అన్న గారికి, సాయని రావు అన్న గారికి, ప్రతి ఒక్కరు ఎవరైతే 19 మంది సదయన్న గారికి, కొండలరెడ్డి అన్న గారికి, స్వామిరెడ్డి అన్న గారికి, అశోక్ రెడ్డి గారికి, కుమార్ యాదవ్ గారికి, పర్లపల్లి నాగరాజ్ గారికి, మాతోటి ఎన్ఎస్ఐ శ్రీ బొమ్మ శ్రీరామన్న గారికి, మా ఎన్ఎస్ఐ ఇక్కడ జిల్లాకి వెళ్ళి ఇక్కడికి హుజరాబాద్ నియోజకవర్గంకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న థామస్ కి, ఇమ్రాన్ కి, యువజన కాంగ్రెస్ సాజిద్ కి, ఇక్కడ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి మన్నించాలి. ఎవరన్నా పేరు చెప్పకపోతే వేదిక పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ 5 మండలాలకి నచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికునికి, విద్యార్థి నాయకునికి, యువకునికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 7 సంవత్సరాల ముందు నా పైన ఒక బాధ్యత పెట్టింది ఒక విద్యార్థి నాయకుని లెక్క,
నలుమూలల విద్యార్థులకి యువకులకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా రాత్రినైనా పొద్దునైనా ఆర్మీసలు కృషి చేసి ఆ సమస్యల పైన పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నా పైన కేసులు పెట్టింది. దాని తర్వాత ఉద్యమం తీవ్ర స్థాయికి పోయి ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు కరోనా సమయంలో ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళకి కరోనా వస్తుందని చెప్పని ప్రజల్లోకి అందుబాటులో లేకుండా ఇళ్లలో దాక్కున్న సమయంలో మాకు కరోనా సోకినప్పటికీ విద్యార్థులకి యువకులకి అందదండగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో బయటికి వచ్చి పోరాటం చేసి ఈ విర్రవీగుతున్న ముఖ్యమంత్రి ప్రగతి భవన్ గేట్ ఎక్కి కూడా లోపల దుంకి ఆయనకు ఒక విద్యార్థుల పక్షాన ఒక వార్నింగ్ కూడా ఇచ్చినాం. ఇస్తే భయపెట్టనీకి ప్రశ్నిస్తే విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండ్రు. దాని తర్వాత ప్రజల కోసం కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా అక్క సీతక్క తోటి కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి ఆ మరణ నిరాహార దీక్ష కోసున్నాం. కనీసం ఆ రోజు కూడా చెల్లించలే. ఈ రోజు ఎవరైతే ఎమ్మెల్యేలకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఈటల రాజేందర్ గారు ఆ రోజు వైద్య శాఖ మంత్రి లెక్కుండే నిజంగా ప్రజలకు ఏదన్నా చేయాలన్న ఉద్దేశం సంకల్పం వారికి ఉంటే ఆ రోజు ఇదే ప్రజల ఆత్మ గౌరవం కోసం నువ్వు రాజీనామా చేసేది ఉండే. ఆ రోజు నువ్వు రాజీనామా చేయకుండా మీ ఇద్దరు కూడా ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానికి కారణం మీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వచ్చిన ప్రజా వ్యతిరేకతని దారి మళ్లించనీకి అంటే అది బయటికి రావద్దనే ఉద్దేశంతో మీరిద్దరు కూడా కోట్లాడుతున్నట్టు ఒక నాటకం ఆడుతుండ్రు. ఒకవైపు ఢిల్లీలోనేమో కుస్తీ, ఢిల్లీలోనేమో దోస్తీ. చిన్న ఉదాహరణ దానికి, గతంలో అయితే రైతులకి నల్ల చట్టాల పైన వ్యతిరేకంగా మేము దాన్ని సపోర్ట్ చేస్తలేమని చెప్పిన ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ మళ్ళా ఢిల్లీ పోయినరు. ఏమి జరిగినాయో, ఏ మంత్రణాలు జరిగినాయో మరి ముఖ్యమంత్రి గారు మళ్ళొచ్చి మద్దతు ఇస్తుండ్రు. ఒకవైపేమో హుజూరాబాద్ లో కోట్లాట అంటారు, మరొక వైపేమో ఢిల్లీలో దోస్తీ చేస్తారు. ఈ రోజు నేను ఒక మధ్యతరగతి కుటుంబంకి వెళ్ళి నేను ఒక నిరుద్యోగిని. ఈరోజు వెంకట ఒక్కడు నాయకుడు కాదు, హుజూరాబాద్ నియోజకవర్గంలో 36,000 మంది పై చెల్కు నిరుద్యోగులు ఉన్నారు. దాదాపు 20,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక చదువుకి దూరం అయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 60,000 మంది నిరుద్యోగులని విద్యార్థులని వారి పక్షాన్ని ఈరోజు వెంకట్ బారు లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకి నిరుద్యోగులకి అండగా ఉండాలని చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు నిరుద్యోగులకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. నోటిఫికేషన్ రాగానే ఇంట్లో తల్లిదండ్రులు గ్రామాల్లో వాళ్ళ పిల్లల్ని 2 పూటలు పస్తులు ఉండి ఒక పూట తినుకుంటా ఆ పైసలు జమ చేసి హైదరాబాద్ లను, కరీంనగర్ లను, వరంగల్ లను ఆ ఒక జాబ్ వస్తుందని కోచింగ్ లకి పంపిస్తారు. ఎన్నికలు అయిపోయినాక జాబులు రావు. జాబులు రాక నిరుద్యోగులందరూ కూడా అయ్యా మా తల్లిదండ్రులను పాపం పస్తులని మాకు 3 పూటలు తిండి తినాలి, మాకు ఉద్యోగం వస్తుందని ధైర్యంతో పంపిస్తే ఈ రోజు వాళ్ళని చూసుకునే పరిస్థితి లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు ఒక నిరుద్యోగులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకి అండగా ఉండాలి, ఒక ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యార్థి నిరుద్యోగ సైలెన్ని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. కేవలము ప్రారంభమే కాదు, నిజంగా వారికి ఒక ధైర్యం ఇవ్వాలంటే ఒక విద్యార్థి నాయకుడిని వారికి అండగా పంపాలనే ఉద్దేశంతో ఈరోజు వెంకట్ ని హుజూరాబాద్ ఎన్నికల్లో బరిలో దింపడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని వారు నన్ను బరిలో నిలబెట్టడం జరిగింది. ఏదైతే ఇక్కడున్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను బయట వాడిని కాదు, నేను కరీంనగర్ జిల్లా బిడ్డనే. ఇదే జమ్మికుంటకి వెళ్లి 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న తాడిపల్లి అనే గ్రామంకి చెందిన వాడిని, ఒక 3 పల్లెకలు వచ్చిన వాడిని. మీరందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ ప్రతి ఇంట్లోకి తిరుగుతా, ప్రతి సమస్యని తెలుసుకుంటా, ప్రతిరోజు 24 గంటలు
365 రోజులు ప్రజలకు ఏ సమస్య ఉన్నా మీ ఇంట్లో ఒక తోడబుట్టు లేక మీకు అండగా ఉంటా ప్రతి ఒక్క తల్లికి ఒక కొడుకు లేక తోడునవుతా ప్రతి ఒక్క తండ్రికి ఎటువంటి ఆపద వచ్చినా అండగా నిలిచి ఉంటా ప్రతి ఒక్క అవ్వ అయ్యకి ముసలి వారికి వాళ్ళ మనమన్నవుతా మీరందరూ ఆశీర్వదించి ఈ యొక్క ఈటల రాజేందర్ గారు దాదాపు 12 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ శాసనసభ్యులు లేకున్నారు టిఆర్ఎస్ పార్టీ 17 సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది ఏమైనా మార్పు జరిగిందా ఈరోజు బీజేపీ పార్టీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు ఏ రోజన్నీ ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యల పైన మాట్లాడినరా ప్రజల కోసం పోరాటం చేసిండ్రా ఇదే ఈరోజు ఇదే టిఆర్ఎస్ పార్టీ కూడా వాస్తవానికి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిజంగా అభివృద్ధి అనేది హుజరాబాద్ లో చేస్తే ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎందుకు మొత్తం యంత్రాంగాన్ని కూడా హుజరాబాద్ లో దించి ఎందుకు ఈ ప్రజల్ని మోసం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పోటీ చేసే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి చెప్పాల్సిన అవసరం ఎంతకంటుంది ముందుగా ప్రజలందరూ కూడా మీరు గమనించుర్రి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడిని బలపరిస్తే విద్యార్థి నాయకుడిని నాకు అన్ని విధాలుగా అండదండలుగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నిల్చొని నన్ను బరిలో దింపి ముందుకి పంపిస్తారు కానీ వాళ్ళు ఏదైతే విద్యార్థి నాయకుడు అని చెప్పి ఒక క్యాండిడేట్ ని బరిలో పెట్టినరో మరి నాకైతే అర్థమైతే లేదు నేను నామినేషన్ వేణి కూడా వెళ్ళినప్పుడు చూసిన అక్కడ ఎవరైతే నామినేషన్ విద్యార్థి నాయకుడు కనబడతలేడు సంబంధించిన హరీష్ రావు గారు మటుకే ఆడ నామినేషన్ లో కనబడుతున్నారు ఈ రోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే హరీష్ రావు గారు ఇక్కడ శాసనసభ్యులు లేక పోటీ చేస్తున్న ఒక పరిస్థితి కనబడుతుంది ప్రజలందరూ గమనించి 28 ఏళ్ల యువకుడు ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా మాట్లాడగలుగుతాను మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని అడగండి వెంకట అనే తోడు గత 7 సంవత్సరాలుగా విద్యార్థుల కోసము నిరుద్యోగుల కోసము ఎన్ని కష్టాలు అనుభవించినో నా పైన కేసులు పెట్టిండ్రు నన్ను జైల్లో పెట్టిండ్రు నన్ను జైల్లో గుడ్డలు కూడా తీసి కూడా నిన్ను హింసించారు అయినా కానీ వెనక్కి పోలే నేను ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ని నా చదువుని సైతం పక్కన పెట్టి నేను ఒక్కరిని బాగుపడితే కాదు అని చెప్పి చిన్న కుటుంబం కోసం కాదు నాన్న తెలంగాణ ఏదైతే తెలంగాణ సాధించుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఏదైతే తెలంగాణ కోసం చనిపోయిన ప్రతి ఒక్క విద్యార్థి ఆత్మ గౌరవాన్ని నువ్వు కాపాడాలని చెప్పి నా తల్లి నాకు దీవెనలు ఇచ్చి తెలంగాణలో ఉన్న ప్రజలకి విద్యార్థులకి సేవ చేయడానికి నన్ను పంపించారు మీరందరూ కూడా మీ అందరికి మరొకరి వాళ్ళిద్దరికి 2 సార్లు అవకాశం ఇచ్చారు ఈ 28 ఏళ్ళు ఉన్న యువకునికి 2 సంవత్సరాలు పడింది ఎన్నికలైన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించండి ఇన్ కేస్ ఏదైతే మీరు గతంలో చేసిన వాగ్దానాలు కానీ మీ సమస్యల పైన తప్పకుండా ప్రతి ఒక్క ఇక్కడున్న నాయకులందరూ కూడా వీళ్ళందరికంటే చిన్నవాడివి తమ్ముళ్ళ లెక్క అందరి దగ్గర పోయి అందరి పక్షాన హుజరాబాద్ నియోజకవర్గానికి అవసరమైతే ప్రతి ఒక్క సమస్య తీసుకుని వీరి యొక్క సపోర్ట్ తోటి వీరి యొక్క అండదండలతోటి తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరింపజేస్తా పరిష్కరింపజేయని పక్షాన నేను నా ఎందుకంటే చిన్న వయసులో నా ప్రజలందరి సమక్షంలో వాగ్దానం చేస్తున్నా నన్ను గెలిపించి నేను సమస్యలు పరిష్కరింపజేయకపోతే నేను రాజకీయాల్లోకి వెళ్ళే వైదొలుగుతా నేను ఇది అందరి ముందు చెప్పే ఒక దమ్ము ధైర్యం నాకుంది ఇదే దమ్ము ధైర్యం ఇదే రాజ్యందరికి కానీ ఇక్కడ పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి కానీ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇదే హుజరాబాద్ చూడస్తాను రండి లేకపోతే జమ్మికుంటా నడిపోతున్న రండి ప్రజల సమక్షంలోనే ప్రజలే ప్రజలందరూ అక్కడికి రండి నేను సవాల్ విసురుతున్నా ప్రజల సమస్యలు ప్రజలు చెప్తారు మీ దగ్గర ఏ రకమైన ప్రణాళిక ఉందో మీరు చెప్పండి నా దగ్గర ఏ రకమైన ప్రణాళిక ఉందో నేను చెప్తాను మరొకటి అంటాడు ఎన్నికలు తక్కువ సమయం ఉంది తక్కువ సమయం కాదు ఎక్కడైనా కూడా ఎన్నికలు ప్రారంభమైనాక 20 రోజుల సమయమే ఉంటుంది కానీ వీళ్ళు ముందెందుకు వచ్చిందంటే వాళ్ళు చేసిన తప్పుడు విధానాలు తప్పుడు ప్రక్రియలు ప్రజలు ప్రలోభాల గురి చేసి మళ్ళా మోసం చేయడానికి వచ్చారు దయచేసి నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు పెద్దలు అమ్మలు అయ్యలు అందరు కూడా మరొకసారి అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా ఈ అవకాశం వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అవసరమైతే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసము నా ప్రాణాలు సైతం అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ
మరొకసారి నాకు ఇంత చిన్న వయసులో అవకాశం ఇచ్చి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన మా హైకమాండ్ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి వేదిక పైన ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున చేతులు జోడించి సెలవు తీసుకుంటున్నాను. దయచేసి మనము పిసిసి అధ్యక్షుడు కావాలని ఇక్కడున్న హుజూరాబాద్ నియోజకవర్గం ప్రతి ప్రజ ప్రతి ఒక్కరు కోరుకున్నారు. మరి అటువంటిది అన్న పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఘన స్వాగతం పలకాలని మనం అనుకున్నాం. కానీ ఈ ఎన్నికలు ఎన్నికలు అనుకోకుండా ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు అనునిత్యము టిఆర్ఎస్ మీద పోరాటం చేస్తున్నటువంటి మన అన్న రేవంత్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువమిత్రుడు బల్మూర్ వెంకట్ ను ఈ ప్రాంత ప్రజలకు ప్రతినిధిగా ఈ సమస్యల మీద పోరాటం చేయడానికి రాహుల్ గాంధీ శ్రీమతి సోనియా గాంధీ ప్రతినిధిగా ఈ ఎన్నికల బరిలో అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మీ అభిమాన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గారు, గీతక్క గారు, షబీర్ అలీ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, రాజ్ ఠాకూర్ గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, బొమ్మ శ్రీరామ్ గారు, చాలా మంది మిత్రులు నాయకులు, అదే విధంగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలబడి ప్రజల సమస్యల మీద కొట్లాడడానికి 19 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకొచ్చి వారికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించకపోయినా ఎన్ఎస్వై రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యువమిత్రుడు బల్మూర్ వెంకట్ కు పార్టీ టికెట్ ఇస్తే పార్టీ ఆదేశాలను తూచ తప్పకుండా పార్టీని గెలిపించడానికి తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను మొయ్యడానికి ముందుకొచ్చిన మా 19 మంది మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, నిజంగా ఆశించిన టికెట్ రానప్పుడు వచ్చిన వాళ్లకు పని చెయ్యాలంటే మనసులో ఎంతో బాధ దుఃఖం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి టికెట్ ఆశించడంలో తప్పులేదు. కానీ ఈ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైలెన్ కార్యక్రమం వల్ల ఏ విద్యార్థి నిరుద్యోగ అమరవీర కుటుంబాల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందో వాళ్ళ త్యాగాలు వృధా పోకూడదు, వాళ్ళ త్యాగాల పునాదుల మీద కత్తెనెక్కిన కేసీఆర్ ను గద్దె దించాలంటే మళ్ళీ విద్యార్థి నిరుద్యోగ యువత పోరాట నిర్మాణాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచనలో భాగంగానే
राष्ट्र नलमूल युवक विद्यार्थुक निरुद्योग युवत को उद्यमकार कुटाल सुपरचित बल्मोर वेंकट हुजूराबाद निजर्ग कांग्रेस पार्टी अभ्यर्थि एन कल बरी जी मित्र चारात्मक निर्णय इध आशामाशी उप एन कसम अभ्यर्थि पोटी एन कमा कांग्रेस पार्टी निर्णय का चाल मंद प्रां टीआरएस बीजेपी ईद ने मूटल दीकोनी मुठाल संद संद तिगे सारा सीसा वे कांग्रेस पार्टी एनको सपड़कुन अभ्यर्थि बेटेद कांग्रेस पार्टी आलोचन चेसी पोटी प्रजा समस्या मीद पोराटम एन कंदर्भंग केसीआर नरेंद्र मोदी इच्छा हामील वालिदर अंगिबी निदी अड़गम कड़गम अक्रम संपादन कांग्रेस पार्टी नायक दन्यायंगवर कुंपन को लेदा इकनो लेकिन भूमो आक्रमितुक अम्मकटे कांग्रेस पार्टी एन कल सदर्भ प्रजक ना विद्यार्थुक मेचन नायक की टिकट इन निर्णय जैसी आर्णय में भाग बल्मूर वेंकट मे मुझे निबड़ी बिटा आशीर्वदी अेन अड़ना कांग्रेस पार्टी अद्यक्ष मित्रा आलोचन चयी आना एन राष्ट्र शाख अद्यक्ष उदंड अगरथ महारथु करीमनगर जिले पार्लमेंट को प्रातिध्यम वह कांग्रेस पार्टी डाक्टर वैएस राजशेखर रेड्डी राष्ट्र शाख अध्यक्ष पुंदम प्रभाकर पार्लमेंट सभ्युक बरी दुते अभिमान भुजाल मीद मोसी एनएसए राष्ट्र शाख अध्यक्ष पुंदम प्रभाकर पार्लमेंट को पंपचर आयन मीद अग्रत महारथु नि अंदर बंद के पुंदम प्रभाकर पार्लमेंट को पंपे मी नमका वंबुजे आलोचन वंचले नमक तो बल तो रेल तुम रेल पदनाल वरक पार्लमें स्तंभिपजे प्रधानमंत्री राष्ट्रपति मेडल वी प्रतिपक्ष मेपिचेलंगा राष्ट्र साधन अत्यंत क्रियाशीलक पात्र पोषे आना पार्टी काक ब्रति की लेकिन कीर्ति शेष सुषमा स्वराज गार दंडम कड़पल तलकाय वेलंगा बिडल नीलरा कल्ला आलोचन चेसी प्रधान प्रतिपक्ष नायकरा बिल्ल को मदत पोन्नम प्रभाकर सुषमा स्वराज गार दंडम ने करीमनगर प्रजल आना पोन्नम प्रभाकर कांट्राक्ट कमीशन मंत्री पदों को व्यक्तिगत पैरवल कोसमो का दंड नाण बिडल आत्म गौरवा पोन्नम प्रभाकर राष्ट्र साधन कोसम श्रीमती सुषमा स्वराज गार दंड साधन ना केसीआर एवर एवर दिखे एट मधुयास पुनम पार्लमेंट को राष्ट्रमारी आलोचन चयी आना राष्ट्र शाख अध्यक्ष टिकट इस्ते गुंडे पेको चूसको भुजाल मीद मोसी पार्लमेंट को पंपे राष्ट्रीय पुनम प्रभाकर गारेलंगा नील मीदा गड्ढ मीद काल मलोकसारी रेल इर अदे श्रीमत सोनिया गांधी राहुल गांधी गायकत् मरुकसारी करीमनगर गड्ढ मीद राष्ट्र पार्टी अध्यक्ष बल्मूर वेंकट आना डाक्टर वैएस राजशेखर रेड्डी नायकत् पोन्नम प्रभाकर एंपी टिकटिस्ते राष्ट्रमें मदन जीवन श्रीधर बाबू गारु पोन्नम प्रभाकर गारु सोनिया गांधी गारिकि विज्ञप्ति चेसि पट्टु विक्रमार्क गारु प्रेम सागर राव गारिनि तोडुगा पेट्टुकोनि
మళ్ళొక్కసారి ఎన్ఎస్వే రాష్ట్ర శాఖ అధ్యక్షుడి టికెట్ ఇవ్వు. ఈ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ నిరుద్యోగ నోటిఫికేషన్ లో అమరవీరుల కుటుంబాల ఆత్మ గౌరవం నిలబడతాం. హుజూరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారికి మేము చెప్పడం జరిగింది. ఆనాడు ఏ రకంగా అయితే ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో ఈనాడు మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగ యువత అమరవీర కుటుంబాలు ఉద్యమకారులను ఆదుకోవాలంటే ఈ రోజు ఎన్ఎస్వై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మేము అభ్యర్థిగా పెట్టినాము. ఆశీర్వదించండి మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ మనవడిగా, మీ బిడ్డగా మీరు ఆశీర్వదించండి. మీకోసం 40 సంవత్సరాల అర్పేర్కుంటా మీకు సేవలు అందిస్తాడు. ఇవాళ 29 సంవత్సరాల యువకుని కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. 70 ఏళ్ల వరకు ఓ చొక్కారావును ఓ సత్యనారాయణరావును ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడు పల్మూరు వెంకట్. మీరు ఆశీర్వదించండి, 40 సంవత్సరాలు అలుపెరగకుండా మీకు సేవలు అందిస్తాడు. మీకు తెలుసు పక్కనున్న మంత్రి నియోజకవర్గంలో మీకు తెలుసు కూతవేటి దూరంలో ఉన్న మంత్రి నియోజకవర్గంలో ఈ దేశ ప్రధానమంత్రిగా సరళీకృత విధానాల మీద ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడే విధంగా పివి నరసింహారావు గారు పరిపాలన అందించండు. వారి వారసుడుగా శ్రీపాదరావు గారు ఈ కరీంనగర్ జిల్లాకు వన్నె తీసుకొచ్చాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించండి. ఇవాళ అలాంటి శ్రీపాదరావు గారి పుత్రుడు శ్రీధర్ బాబు గారు సమర్థతతోనే అండగా నిలబడి పల్మూరు వెంకట్ ఈరోజు హుజూరాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడితే ఇవాళ మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. నేను ఇవాళ ఒక మాట సవినయంగా హుజూరాబాద్ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. కేసీఆర్ అంతా రాజేందర్ అంతా మా దగ్గర సొమ్ములు లేవు, మేము దోసుకోలే. మోడీలు కేడీలు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని విచ్చల విడిగా ఎట్లా దోసుకున్నారో మీకు తెలుసు. శాండ్ ల్యాండ్ వైను మైను ఏది చూసినా టీఆర్ఎస్ దొంగలే. ఈ రాష్ట్రంలో మన కరాలను నృత్యం చేస్తున్నారు, ఎక్కడికైనా దోపిడీ వాలే. ఇవాళ రాజేందర్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఆ 100 వేల కోట్లు తీసుకొచ్చి హుజూరాబాద్ లా ఇట్లా ఎగరేస్తున్నారు, ఇట్లా నోట్ల కట్టలు ఇట్లా ఇసురుతున్నారు. పొద్దున కొన్నోని మర్చిపోయి మళ్ళీ సాయంత్రం కొంటారు. అవునా? కొనుక్కున్నది మర్చిపోయి ఇచ్చింది మర్చిపోయి పొద్దున వీడు కొంటాం సాయంత్రం వాడుకుంటాడు. ఇవాళ అదే జరుగుతుందా లేదా మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఊరు స్థాయిడు అయితే 5 లక్షలు అంట, మండల స్థాయిడు అయితే 1 కోటి రూపాయలు అంట, నియోజకవర్గ స్థాయిడు అయితే 10 కోట్లు అంట. వాళ్ళు ఎవరో ఇంతకెళ్ళి ఉన్నాడు కసబు. ఏ పేరా? కాంగ్రెస్ లో నుంచి వాడు కసబా? ఎవడా? పాకిస్తాన్ నుంచి వచ్చి భారత మాత ముద్దు బిడ్డ, భారత మాత తల్లికి మోసం చేసి పాకిస్తాన్ నుంచి వచ్చిన కసబు ఏకే పాకిస్తాన్ పెట్టి ఈ భరత మాత ముద్దు బిడ్డల్ని ఏ విధంగా అయితే మట్టు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ నమ్మి టికెట్ ఇస్తే ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను వంచి కార్యకర్తల గుండెల మీద తన్ని అమ్ముడు భయంలోని కసబ నాలే తప్ప మీరు ఇంకేదో అంటున్నాయి, అది తప్పు. ఈ రోజు నుంచి ఏడగనిపించిన ఒరే కసబ్ అని మీరు పిలవాలి. వాడు తల వంచుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు. ఇవాళ పేరు తలవడానికి కూడా నాకు ఇష్టం లేదు. మా అధ్యక్షుడు ఇంట్లో పెట్టుకొని సొంత కొడుకులాక బెడ్రూమ్ లో పెట్టుకుంటే బెడ్రూమ్ లోనే చెప్పి మోసం చేయడానికి ఇలాంటి కోవర్త్ ఆపరేషన్లు. వాడంటే చిన్నపిల్లగాడు, అప్పుడప్పుడు మనం పత్రికల్లో చదువుతుంటాం చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వాడని వచ్చి సైకిల్ మోటార్ మీద వచ్చి షాక్లెట్ ఇప్పిస్తే దానికి బండి తీసుకొని పోయి చెట్ల సందుకు తీసుకొని పోయి రేపులు చేసి చంపినని మనం చూస్తున్నామా? చిన్నపిల్లలకు షాక్లెట్ ఆవిడ చూపిస్తే పోతారు, పాపం ఏదో అన్యాయం జరుగుతుంది. అట్లనే వీని కూడా ఎమ్మెల్సో పదవో పైసలు చూపిస్తే మీరు ఆశతో వెళ్ళి శివరాకర్ పోతే ఆడిపోతే రేపు అయింది. ఏమైందా? వచ్చిందా? వచ్చిందా? పదవి వచ్చిందా? ఆ పదవి పోయింది కదా. మరి మా అమ్మిచ్చి మనల్ని మోసం చేస్తే
పొట్టని పొడుగోడు కొడితే పొడుగుని పోసమ్మ కొట్టిందంట. అవునా? నేను అధ్యక్షుడు అయినాక మోసం చేశాను. పొట్టని పొడుగోడు కొట్టినాను అనుకోడు, పొడుగుని పోసమ్మ కొట్టింది కదనే. అవునా? గవర్నర్ సంతకం పెట్టింది పెట్టలే కదా. సో మోసానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని వెనక కూర్చొని చెప్పలే పెద్దోళ్ళు. ఇలాంటి కుక్క కాటుకు చెప్పు దెబ్బలు దేవుడు ఉన్నాడు చూసుకోనికి, వాళ్ళ గురించి మనకు అక్కర్లేదు. కానీ ఎలా నా విజ్ఞప్తి, నా ఆలోచన, నా బాధ, నా దుఃఖం, నా విన్నపం ఒక్కటే. మీరు ఆలోచన చేయండి, మా దగ్గర పైసలు లేకపోవచ్చు, సీసాలు వంచకపోవచ్చు మేము, కానీ నికార్స్ గా ఇంటింటికి తిరిగి మీ బిడ్డగా పనిచేసి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ప్రజల్ని ఏడేళ్ల నుంచి వంచి మోసం చేసిన మోడీని, తేడీని, ఇద్దరిని నిలదీయాలంటే కేసీఆర్ కు పక్కన పల్లెం ఉండాలంటే బల్మూర్ వెంకట్ కు ఓటేటట్టు కేసీఆర్ పక్కన పల్లెంగా తయారైందో. ఇవాళ కేసీఆర్ లాంటి నయ వంచకులను మెడలు వంచాలంటే బల్మూర్ వెంకట్ను మీరు గెలిపించాలి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో 20,000 మంది విద్యార్థులు ఉన్నారు, 36,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, దాదాపుగా 100,000 మంది ఈ ఏమంటారు మన ఉద్యమకారులు ఉన్నారు, వీళ్ళందరూ కలిస్తే 60,000 ఉన్నారు. మీ ఓటు మీరేసుకుంటే 60,000 ఓట్లయితే బల్మూర్ విద్యార్థుల, నిరుద్యోగ యువత, ఉద్యమకారుల ప్రతినిధిగా బల్మూర్ వెంకట్ కు మీ ఓటేస్తే 60,000 ఓట్లు వస్తాయి. ఆ 60,000 ఓట్లు కట్టుకొని హైదరాబాద్ అసెంబ్లీకి మీ ఎమ్మెల్యేగా, మీ ప్రతినిధిగా, మీ తరఫున కొట్లాడేవాడిగా హైదరాబాద్ లో ఇవాళ నేను అడిగేది ఒక్కటే, ఓట్లు వేయాలంటే నోట్లో లేకపోతే సారా ప్యాకెట్ లో లేకపోతే లిక్కరో చీప్ లిక్కరో కాదు. ఓట్లు వేయాలంటే నిబద్ధత కావాలి. మొన్నటిసారి ఈ ప్రాంతంలో బండి కేసిండ్రు, ఆ పక్కన గుండు కేసిండ్రు. బండి అయినా గుండె అయినా మీకు పెట్టింది ఏం లేదు, బూతులలో ఉన్న ఏజెంట్ కు సాయం ఆపించింది కూడా లేదు. కానీ ప్రజలు అనుకుంటే ఓట్లు వేసి గెలిపించరు. ఇవాళ ఇక్కడ గుండుకు ఇక్కడ బండికి ఇచ్చిన అవకాశం ఈ రోజు ఈ హుజూరాబాద్ లో బల్మూర్ వెంకట్ కు అవకాశం ఇవ్వండి, మీ బిడ్డగా ఆశీర్వదించండి. తప్పకుండా మీ ఆశలను, అక్షయాలను సజీవంగా పెడతాడు, మీకోసం కొట్లాడతాడు. ఇలా మీరు వెంకట్ కు ఒక్క ఓటేస్తే ఈ జిల్లాలో పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు గారు పెద్దలు అన్న జీవన్ రెడ్డి గారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలుగా స్థానిక నాయకులుగా మీకోసం పనిచేస్తారు. రాష్ట్ర స్థాయిలో పార్లమెంట్ లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మధు యాస్కి గారు రాష్ట్ర స్థాయిలో మేము కొట్లాడతాం. మమ్మల్ని అందరినీ సన్మానం చేసి మమ్మల్ని సమన్వయం చేయడానికి, సమయం వచ్చినప్పుడు మమ్మల్ని ముందుకు నడిపించడానికి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు మమ్మల్ని అందరిని కూడా సన్మానం చేస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా ఒక మాదిగ బిడ్డగా ఎస్సీ ఎస్టీ సప్లాయర్ ను తీసుకొచ్చి చట్ట భద్రత చేసి దళితుల యొక్క హక్కులను, గిరిజనుల యొక్క హక్కులకు చట్ట భద్రత చేసి వాళ్లకు బడ్జెట్ లో 15% దళితులకు, 6% గిరిజనులకు ఇచ్చే విధంగా, 20-21% దళిత గిరిజనులకు బడ్జెట్ వచ్చే విధంగా చట్టాన్ని చేసిన దామోదర్ రాజనరసింహ గారు ఇవాళ బల్మూర్ వెంకట్ కు అండగా నిలబడ్డాడు. మరి ఈ పరిస్థితుల్లో ఈ హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలలో రాజేందర్ గారు సానుభూతి కోసం ప్రయత్నం చేస్తుండ్రు. నేను ఇక్కడ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి, రాజేందర్ది కేసీఆర్ది ఏమైనా ప్రజల సమస్యల? హుజూరాబాద్ లో రైతుల వరి పండించిన ఒడ్లు కొననికి ఏమైనా సమస్యనా? విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీద కొట్లాడేడా? నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల మీద కొట్లాడేడా? కరోనాలో చచ్చిపోతున్న కుటుంబాలను ఆదుకోమని కొట్లాడేడా? లేకపోతే కరోనాతో చచ్చిపోయిన వాళ్లకు సమాధులకు జగ లేదు, శ్మశానాలలో కాల్చడానికి అవకాశం లేదు, కనీసం బతికినప్పుడు ఆదుకోలేదు, చనిపోయినప్పుడు శ్మశానంలో వాళ్ళకి ఇంత జగ ఇయ్యమని మనం కొట్లాడేడా? రాజేందర్ ఏం కొట్లాడలే, ఏం కొట్లాడాడు? అసైన్మెంట్ భూములు ఆక్రమించుకున్నాడని, దేవుడు మాన్యాలు ఆక్రమించుకున్నాడని కేసీఆర్ అన్నాడు. కొడుకుకు 100 కోట్ల రూపాయల బ్యాంకులలో అప్పులు తెచ్చిందని వాళ్ళే అన్నారు, నేను అనలే. మరి ఈ సమస్య మీద దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకున్నట్టు
కేసీఆర్ రాజేందర్ గారు పైసల పంచాయతీ పంపకాల పంచాయతీ ఇంత మించేమన్నందా రాజేందర్ ను టిఆర్ఎస్ వాళ్ళు దొంగలు దొంగ అన్నాడు రాజేందర్ కేసీఆర్ ని గజ దొంగ అన్నాడు ఈయన దొంగ వాళ్ళు గజ దొంగలు దొంగ దొంగలు కలిసి గట్లు వంచుకున్నారని మేము అంటున్నాం ఇవాళ వాళ్ళకి ఎందుకు వేయాలి ఓట్లు ఈ రోజు ఆలోచించండి కేసీఆర్ గారు అనుకున్నారు రాజేందర్ ను మంత్రి పదవి ఊడగొట్టాలి ఉద్యోగం లేకుండా బయట కూసబెట్టాలి కేసీఆర్ అందులో గెలిచింది రాజేందర్ కూడా అనుకున్నాడు నా మీద కేసులు రావద్దు నా బ్యాంక్ లోన్లకు ఒత్తిడి రావద్దు నా ఆస్తులు గుంజుకోవద్దని రాజేందర్ కూడా భూమి గుంజుకోలేదు కేసులు పెట్టలేదు ఆస్తులు ఎక్కడ పోలేదు రాజేందర్ కూడా గెలిచాడు ఓడిపోయింది ఎవరా ప్రజలు ఓడిపోయారు జనాలను ఓడించారు ప్రజా సమస్యలను దృష్టి మరల్చిండు ఇలా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చర్చ జరుగుతలేదు నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల మీద చర్చ జరుగుతలేదు రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర మీద చర్చ జరుగుతలేదు ఒట్లెందుకు అంటలేవరా నా కొడక అని అడిగేటోడు లేకుండా పోయాడు ఇవాళ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటలేవు అంటలేరు ఇవాళ ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎందుకు తొలగిస్తలేవు అని అంటలేరు ఎంతసేపు ఉన్నా నీదెంత నాదెంత నీకొచ్చిందెంత నాకొచ్చిందెంత ఈ పంపకాల పంచాయతీ తప్ప ప్రజల సమస్యలు ఈ ఎన్నికల్లో ఏమన్నా చర్చకు వచ్చినాయా ఆలోచించే వీళ్ళందరూ ఇట్లుంటే ఇక అల్లుడు ఉన్నాడు ఆయన దిగిండు ఆయన మా మామ పంపిండు నాది అంత పొడికి ఇంత పొడుకు నేను ఇక్కడికి వచ్చి చిమ్ముతా అని నేను ఆయన అడగదలుచుకున్నా అయ్యా నీకేమన్నా అర్థమవుతుంది హరీష్ రావు మిత్రద్రోహి అని మీ బామ్మార్దికి నువ్వు అడ్డం వస్తున్నావు మీ మామ ఇడికి పంపించి మిత్రద్రోహి ముద్రేసి నిన్ను బజార్లో నించోబెట్టిండు నిన్ను బరిపత్రం చేసి తెగనమ్మేడి ఇయ్యాల హరీష్ రావు గారు ఆలోచన చేసుకోవాలి హరీష్ రావు ఈటల రాజేందర్ తోడు దొంగ కేసీఆర్ మంత్రివర్గంలో అవునా ఏది పోయినా ఇద్దరే పోయేటోళ్ళు సీకట్లైనా పొద్దుట పుట్టైనా ఇవాళ వాళ్ళిద్దరు మేము పంచాయతీ పెట్టుకున్నాం మా ఇద్దరి మధ్యలో పంచాయతీ పడ్డది గెట్టుతగా పడ్డది అని ఎవరి కథలు చెప్తున్నా మీ పార్ట్నర్షిప్ లలో ఉన్న మెడికల్ కాలేజీలు పంపకాలు అయినాయా మీ ఇద్దరి మధ్యలో ఉన్న భూములన్నీ ఎక్కడక్కడ పంచుకున్నారా ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు ఇవాళ హరీష్ రావు అనేటోడు ఈటల రాజేందర్ మీద మాట్లాడుతుండంటే బజార్లలో నవ్వుకుంటున్నారు నిన్నటి వరకు దోస్తులుండే మిత్రుడిని ద్రోహం చేసిన ఇవాళ హరీష్ రావుకు మిత్రద్రోహి అనే ముద్ర పట్టే తప్పితే హరీష్ రావు గారు అదనంగా సాధించింది ఏం లేదు ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఏడేళ్ల తెలంగాణ విద్యార్థులకు కానీ నిరుద్యోగ యువత కానీ అమరవీరుల కుటుంబం కానీ ఉద్యమకారులకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ మైనార్టీ వర్గాలకు కానీ చేసింది ఏమి లేదు కానీ బిడ్డను బిర్లాన్ చేసిండు కొడుకుని టాటాన్ చేసిండు అల్లుని అంబానీ చేసిండు ఆయన చార్లెస్ స్వరాజ్ అయ్యిండు అంతేనా మరి ప్రజలకేమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి మిత్రులారా నా విజ్ఞప్తి ఒక్కటే ఇంత జరగకుండా మిత్త మధ్యాహ్నం ఇన్ని వందలాది మంది ఇక్కడికి వచ్చి పల్పూర్ వెంకట్ కండగా నిలబడడానికి వచ్చిన యువ మిత్రులందరికీ నాది ఒకటే విజ్ఞప్తి వెనకెళ్ళండి ఊర్లోకి పోండి బూతు బూతు ఇల్లు ఇల్లు తిరగండి ప్రజలకు వివరించండి ఈ ఎన్నికలలో రాజేందర్ గెలిస్తే దుబ్బాకలో ఆయన ఒక ఆయన గెలిచిండు అంత ఓడిస్తాం ఇంత ఓడిస్తాం అన్నాడు రఘునందనరావు ఏం ఓడిసిండే అసెంబ్లీలో మా ఆయన నేను కేసీఆర్ గారే నా గురువు అని చెప్పిండు ఇంకా ఆయన గురువు అయితే ఈయనకెందుకు వెళ్ళా ఓటు రెండవది ఉప ఎన్నికలు జరిగింది మొత్తం రాష్ట్రంలో ఫస్ట్ హుజూర్ నగర్ జరిగింది హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ ని గెలిపిస్తే అత్తమూల వేస్తా అలికి పెడతా మీ ఇంటికి సున్నం వేస్తా అన్నాడు ఒకసారి ఈ నుంచి నాలుగు బస్సులు పెడతాం హుజూర్ నగర్ పోయి చూసాడు ఆ తర్వాత దుబ్బాకల ఎన్నికలు జరిగినాయి హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ ను గెలిపించారు ఉప ఎన్నికల్లో దుబ్బాకల మాది కేంద్రంలో ప్రభుత్వం ఉండు మాకు మోడీ ఉన్నాడు మేము లారీల కొద్ది నోట్లు తెచ్చి ఇక్కడ మొత్తం అభివృద్ధి చేస్తామని రఘునందన్ రావు చెప్పాడు బీజేపీ నాడు గెలిపించారు ఏమైందో దుబ్బాక పోయి చూద్దాం ఆ తర్వాత మొన్న నాగార్జున సాగర్ లో ఎన్నికలు జరిగినాయి పెద్దలు తెలంగాణ కురువృత్తుడు భీష్మ పితామహుడు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో జేఏసీ జానారెడ్డి ఇంట్లోనే పుట్టింది జేఏసీ పెట్టింది జానారెడ్డి జేఏసీ ద్వారా తెలంగాణ సాధన చేసింది జానారెడ్డి అట్లాంటి పెద్దలు జానారెడ్డిని ఓడించి టిఆర్ఎస్ పార్టీని గెలిపించారు నాగార్జున సాగర్ గోదంప ఏం జరిగిందో చూడండి ఈ మూడు పక్కన పెడితే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలల్లో వరదలలో కొట్టుకుపోయిన వాళ్ళకు బురదలో మునిగిపోయిన వాళ్ళకు మూసీలో చచ్చిపోయిన వాళ్ళ తరఫున నేను కొట్లాను ఇళ్లకు వరదొచ్చినా బురదొచ్చినా 10,000 ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ కొన్ని ఇచ్చిండు ఎన్నికల కోడ్ రాగానే
అయిపోయినాక అందరికి ఇస్తానట అయిపోయినాక 10000 రూపాయలు కదా మళ్ళీ కూడా చూడలే పిల్లికి పిచ్చం కూడా పెట్టలే ఆయన కొట్లాడింది నేను అయినా భాగ్యలక్ష్మి మందిరం కాడ మత పంచాయతీలు పెట్టి బండి గుండు కలిసి బీజేపీ 50 సీట్లు గెలిచింది హైదరాబాద్ కనీసం సచినోల నన్న చూసిరా ఆయన సైకిల్ మోటార్ ఇస్తా ఆటో పోతే ఆటో ఇస్తా బండి పోతే బండి ఇస్తా అన్నాడు బండి హైదరాబాద్ లో ఎవరికి అని ఇచ్చిన చెల్లి గవర్నర్ అన్న చూడండి అంటే ఆడ కూడా మొత్తం దివాళా దీపించింది మరి మీరు మూడు అసెంబ్లీలు ఉప ఎన్నికలు జరిగితే రెండిట్ల టిఆర్ఎస్ ని గెలిపించను ఓ దాంట్లో బీజేపీని గెలిపించరు హైదరాబాద్ లో ఎన్నికలు జరిగితే బీజేపీ టిఆర్ఎస్ ని గెలిపించరు కానీ ప్రజల జీవితాలలో మార్పు రాలే నేను మిమ్మల్ని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి హుజూరాబాద్ ఒక్క అవకాశం ఇవ్వండి అటు మోడీ నీటి కేడిని ఇంటి మీద పెట్టి మెడలు ఒట్టి వంచి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ఒక్క అవకాశం ఈ హుజూరాబాద్ ప్రజల చేతుల్లో ఉంది 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది 20000 దళిత కుటుంబాలకు ఇవాళ 10 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నా ఈ 20000 దళిత కుటుంబాలు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల దళిత కుటుంబాల బతుకులు బాగుపడాలంటే పల్మూరు వెంకటను గెలిపిస్తాడు ఇవాళ 10 లక్షల నిరుద్యోగ యువత బాగుపడాలంటే ఉద్యోగ నోటిఫికేషన్ రావాలంటే పల్మూరు వెంకటను గెలిపించండి ఇవాళ ఈ 30 లక్షల నిరుద్యోగ యువత 40 లక్షల విద్యార్థుల 4000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ జరగాలంటే ఒక్క అవకాశం ఇవ్వండి ఈ హుజూరాబాద్ లో ఒక్క అవకాశం పల్మూరు వెంకట్కి ఇవ్వండి మేము దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయం కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఏం లేదు ముఖ్యమంత్రి ఏం లేదు కానీ ప్రజల ఆత్మగౌరవం తెలుస్తుంది హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీసాలకో మూటాలకో ముఠాలకో కాదు కొట్లాడడానికి ఓటేస్తాం పేద ప్రజల తరఫున నిలబడేటోళ్ళకు ఓటేస్తామని చెప్పి పల్మూరు వెంకట్ నేస్తే పేద ప్రజలు గెలుస్తారు రైతులు గెలుస్తారు విద్యార్థులు గెలుస్తారు నిరుద్యోగ యువత గెలుస్తారు ఉద్యమకారులు గెలుస్తారు అమరవీర కుటుంబాలు గెలుస్తారు అందరూ సిద్ధమా మీరందరూ సిద్ధమా మీరందరూ సిద్ధమా ఆ బస్సెన్ కాలుండలు కూడా సిద్ధమా అందరూ చేయి పైకెత్తండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై జై సోనియమ్మ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే ఓటు అస్తం గుర్తుకే ఓటు అస్తం గుర్తుకే ఓటు ధన్యవాదాలు మిత్రులారా మళ్ళా అన్ని మండలాలకు వస్తా ఒక నిమిషం ఇవాళ కాంగ్రెస్ నామినేషన్ కు రావద్దని టిఆర్ఎస్ అన్నాసులు ఊర్లలో దావత్ పెట్టిరట పొట్టేళ్లు కోసిరట మను కోసిరట అయినా ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చినందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మళ్ళీ అన్ని మండలాలు తిరుగుతా మా నాయకులందరూ మీకు అండగా ఉంటారు నేను వస్తా అన్ని మండలాలు తిరిగి యువకులను కల్పిస్తా ఈ ఎన్నిక యువకుల మధ్యన పెట్టుబడిదారుల మధ్యన యువకులు నడుం బిగించండి ఒక్క మాట చెప్పదలుచుకున్నా మీ ముసలమ్మలు చెప్తారు బిడ్డ మన కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తున్నాడు మనం వేద్దామని నేను మా యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ కు ఓటేస్తే మీ పెద్దమ్మలో మీ అమ్మమ్మలో మీ అమ్మకు పింఛన్ 2000 వస్తుంది కానీ పిల్లగానికి నౌకరు వస్తే 40000 వస్తాయి మీ తల్లిదండ్రులు మీ నాయనమ్మలు మీ అమ్మమ్మలు ఒప్పించండి 2000 వాడేసే పింఛన్ కాదు మీ నిరుద్యోగ యువతకు ఉద్యోగం వస్తే ఆత్మగౌరవంతో బతుకుతారు 40-50 వేల జీతం వస్తుంది ఉద్యోగ నోటిఫికేషన్ 40-50 వేల జీతం ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు